హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఒక వ్యక్తి అమ్మా నాన్న గొడవలు పెట్టుకొని చిన్నప్పుడే విడిపోయారు. ఆ అబ్బాయి అమ్మతో ఉండాల్సి వచ్చింది. 10 ఏళ్ల వయసులో 2800 రూపాయలతోటి ఆ అమ్మతోటి లైఫ్ని లీడ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఊహించుకుంటే ఎంత భయంగా ఉంటుంది కదా. కానీ ఇల్లు నెట్టుకు రావడానికి ఈ 10 ఏళ్ల పిల్లోడు వెయిటర్ జాబ్లో జాయిన్ అయ్యాడు. $2 వచ్చేటి. ఈ $2తో ఇల్లు నెట్టుకొస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఒక క్యాబ్ చూశాడు. ఆ క్యాబ్ చూసేవరకు చాలా బాగా అనిపించింది ఆ పిల్లోడికి. ఓకే, సో ఈ క్యాబ్ చాలా బాగుంది, నాకు నచ్చినట్టే చాలామందికి నచ్చి ఉంటుంది కదా, నేను ఎందుకు ఈ క్యాబ్ తయారు చేయకూడదని ఆ మెటీరియల్ ఎంత తీసుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో కూర్చొని ఈ క్యాబ్ తయారు చేశాడు. 80 క్యాపులు తయారు చేశారు. ఒక్కొక్క క్యాప్ ధర ₹700 పెట్టారు. సో ఈ క్యాపులన్నీ అమ్మకానికి పెడితే దాదాపుగా క్యాపులన్నీ అమ్ముడుపోయినాయి. 80 క్యాప్స్ అమ్ముడుపోయినాయి. అమౌంట్ ఎంత వచ్చిందంటే 56,000 ఇన్కమ్ వచ్చింది. అప్పటికి కూడా ఇంకా వెయిటర్ జాబ్ చేస్తూనే ఇది ట్రై చేశాడు. 56,000 ఇన్కమ్ అంటే చాలా పెద్ద ఇన్కమ్. సో అప్పుడు ఏమనుకున్నారంటే, నేను ఎందుకని దీన్ని బిజినెస్ లాగా ఎంచుకోకూడదు, ఓన్లీ క్యాపులతో ఆగిపోతే కరెక్ట్ కాదు, నేను ఎందుకని ఒక క్లోత్ స్టోర్, బట్టల షాపులు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనుకున్నాడు. ఆయనకు వచ్చిన అమౌంట్ ప్లస్ వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లును కూడా తాకట్టు పెట్టి ఓకే చాలా భారీ మెటీరియల్ తీసుకొచ్చి అప్పుడు బాగా నడుస్తున్న కొన్ని ఫ్యాషన్స్ని, డిజైన్స్ని డిజైన్ చేసేయడం స్టార్ట్ చేశాడు. ఆ బట్టలకి, ఆ క్లాత్కి పెట్టిన పేరు ఏంటంటే ఫుబ్బు ఫర్ అజ్ బై అజ్ అనే పేరు పెట్టాడు. వాటికి పబ్లిసిటీ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ చాలా ఖర్చు పెట్టాలి, బట్ మన దగ్గర ఇన్కమ్ ఎక్కువ లేదు, మరి అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి అని ఆలోచించక ఒక ఐడియా వచ్చింది. అక్కడ ఎక్కువగా కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, కొంచెం మంచి మంచి సింగర్స్ని పిలిచి పాటలు పాడిపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాడు, నాకు అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ డబ్బు పెట్టడానికి లేదు, నేను మీకు ఒక డ్రెస్ తయారు చేసి ఇస్తాను, దీన్ని మీరు ఆ పాట పాడేటప్పుడు కొంచెం ఇది వేసుకొని పాడండి, ఓకే మీరు ఏదైనా షో చేస్తున్నప్పుడు ఇది వేసుకొని షో చేయండి అని చెప్పేసి వాళ్ళతోటి నెమ్మదిగా అవి స్టార్ట్ చేపించాడు. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఆ షోకి వచ్చే చాలామంది అవి చూడడం, ఏంటి బ్రాండ్ అని అడగడం, నెమ్మది నెమ్మదిగా ఆ కంపెనీ చాలా ఫేమస్ అయిపోయింది. ఎప్పుడైతే బాగా జనాల్లోకి వెళ్ళిపోయి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ కంపెనీ స్థిరపడుతూ వచ్చిందో అప్పుడు ఇతను వెయిటర్ జాబ్ వదిలేశాడు అన్నమాట. ఇతని పేరు వచ్చేసి డామండ్ జాన్. ఇతను రాసిన ఒక బుక్ సమ్మరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఆ బుక్ పేరు వచ్చేసి పవర్ బ్రోక్. ఈ పవర్ బ్రోక్లో ఆథర్ జాన్ ఏం చెప్తున్నాడంటే, డబ్బులు లేకపోవడం కూడా ఒక వరం. ఓకే, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనీ లేకపోవడం కూడా ఒక వరం, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే వరంలా పనికొస్తుంది అని చెప్పేసి ఆథర్ చెప్తున్నాడు. విషయం ఏంటంటే, మనీ ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళు కొన్ని కంఫర్ట్లో ఫిక్స్ అయిపోతారు, కొన్ని కొన్ని పనులు చేయలేరు. మనకు మనీ ఎక్కువగా లేనప్పుడు, మన దగ్గర మనీ లేనప్పుడు మనలో కోరిక ఎక్కువగా ఉంటుంది, డిజైర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి డిజైర్, అలాంటి కోరిక ఉన్న వాళ్ళం అద్భుతాలు సృష్టించవచ్చు, దానికి ఎగ్జాంపుల్ నేనే అంటాడు ఆథర్. సో అతని బుక్ సమ్మరీని మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. పాయింట్ 1, థింక్ బిగ్ బికాజ్ ఏజ్ ఆర్ మనీ డస్ నాట్ మ్యాటర్. దీనికి ఆథర్ ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకసారి ఆథర్ దగ్గరికి ఒక టీనేజ్ పిల్లోడు వచ్చాడంట. ఓకే, సో ఇతను నేను ర్యాపర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడంట. ర్యాపర్ అంటే అదొక రకమైన మ్యూజిక్ అన్నమాట, జస్ట్ లైక్ పాప్ మ్యూజిక్ లాగానే ఇది కూడా ఒక స్టైల్. ఓకే, సో నేను అది అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆథర్ని అడిగాడంట. ఆథర్ చెప్పాడంట, నాకు అందులో పెద్ద నాలెడ్జ్ లేదు, సో నేను చెప్పలేను అన్నాడంట. ఓకే, సో కొద్దిసేపట్లోనే ఆ పిల్లోడి కోసం డ్రైవర్ ఒక కారు తీసుకొచ్చాడు, చాలా పెద్ద కారు, లగ్జరీ కార్ అన్నమాట. అది చూసి ఆథర్ షాక్ అయ్యాడు. అసలు నువ్వేం చేస్తావు, ఏజ్ చాలా చిన్నగా ఉంది, నీ కారు చాలా పెద్దగా ఉంది, నువ్వేం చేస్తూ ఉంటావంటే, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక లైవ్లో పెయింట్ వేస్తాను, సో వారంలో ఒక్క పెయింట్ వేస్తాను, ఆ టీషర్ట్ మీద ప్రింట్ చేస్తాను, 1 డేనే సేల్ చేస్తాను. ఒక టీషర్ట్ ప్రైస్ వచ్చేసి మినిమం 3,000 to 6,000 రేట్ పెడతాను. ఓకే, సో 1 డేలో అవి చాలా అమ్ముడుపోతాయి. లాస్ట్ ఇయర్ ఈ టీషర్ట్స్ సేల్ వచ్చేసి 10 crores అయింది అన్నాడంట. ఓకే, ఆ అబ్బాయి చాలా నార్మల్ పర్సన్, కానీ అతనుకున్న స్కిల్ తోటి ఆన్లైన్లో కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. సో అలానే ఆథర్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చాలా ఏజ్డ్ పర్సన్స్. ఓకే, అక్కడ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ డాడీ కార్పెంటర్, వాళ్ళ మదర్ వచ్చేసి ఆఫీస్లో ఫైల్స్ని ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలి అని.
ఓకే. వీళ్ళ ఫాదర్కి ఒక కంపెనీలో జస్ట్ కార్పెంటర్గానే వర్క్, దాదాపుగా రోజు 4-5 ఫ్లోర్లు ఎక్కుతూ దిగుతూ ఉండాలంట. సో ఆయన పెద్దోడైపోయాడు కదా, అతనికి చేత కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఇచ్చాను నేను. డబ్బులు లేవు, వాళ్ళు బిజినెస్ చేయడానికి వేరే ఇన్కమ్ లేదు, మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కార్పెంటర్కి నేను నా దగ్గర ఒక చిన్న హౌస్ చూపించాను. ఓకే, సో ఆ హౌస్ ఒకటి తయారు చేయగలుగుతారా అని ఆ అంకుల్కి నేను ఆర్డర్ ఇచ్చాను. అతను ఒక మంచి హౌస్ తయారు చేసి ఇచ్చాడు. ఓకే, అది చాలామంది ఇక్కడ పెట్స్కి వాడతారనమాట. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ పెట్స్ కోసం ఒక మంచి హౌస్ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇది చాలా పనికొస్తుంది అంకుల్, మీరు దీన్నే ఒక హాబీగా, దీన్ని ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయండి అని చెప్పాను అని చెప్పాడంట ఆథర్. సో అతను ఏం చేశాడు, ఇది మోడల్ని, ఏదైతే ఈ మోడల్ ఉందో ఈ మోడల్ని చాలా పెద్ద పెద్దగా రిచ్ పీపుల్ ఇంటికి వెళ్ళిపోయి, ఎవరైతే పెట్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ మోడల్ని చూపించేసి, సో ఇలా మీకు పెట్స్ ఉండడానికి ఒక హౌస్ని తయారు చేసి ఇవ్వగలుగుతాను అని చెప్పాడంట. ఇలా దాదాపుగా 1 ఇయర్లో ఆ పర్సన్ రిచ్ అయిపోయాడు. సో ఈ రోజున 2.5 మిలియన్స్ దాకా ఈ బిజినెస్ ద్వారా, చిన్న పెట్ హౌస్ ద్వారా డబ్బులు సంపాదించగలిగారు ఆ పెద్ద ఆయన. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి, ఒక ఐడియా డబ్బులు సంపాదించాలనే కసి ఓకే వాళ్ళకు ఒక దారి చూపించేసింది. సో డబ్బులున్న వాళ్ళే సంపాదించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెయింట్ వేసి ఆ పిల్లోడు సంపాదించకూడదు మరి, కార్పెంటర్గా ఉన్న ఒక పెద్ద ఆయన అంత డబ్బులు సంపాదించకూడదు మరి. ఇవన్నీ ఎలా సాధ్యం? సంపాదించాలని కోరుకున్నప్పుడు దారులు ఖచ్చితంగా దొరుకుతాయంటారు ఆథర్. సో థింక్ బిగ్. మీ వయస్ కానీ, మీ ఇన్కమ్ స్టేటస్ కానీ మీ సక్సెస్ని ఆపలేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, రిమెంబర్ యువర్ డిస్అడ్వాంటేజెస్ విల్ బికమ్ ఏ అసెట్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో మనం ఏదైనా ఒక పని మొదలేస్తాం, అది మనకి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, చాలా హార్డ్ అనిపిస్తుంది, అయినా సరే ఫోకస్డ్గా మనం అది పనిచేసినప్పుడు దాని నుంచి మనకు ఒక అద్భుతమైన సొల్యూషన్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్రిస్టోఫర్ అనే ఒక వ్యక్తి స్టడీ కోసం అని చెప్పి స్కాలర్షిప్ అప్లై చేయాలనుకునేవాడు. సో అతను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా పూర్ ఫ్యామిలీ, మరి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి? అందుకోసం మనం ఏం చేసేవాడు అంటే, ఆ రోజుల్లో ఇంటర్నెట్ కూడా వాళ్ళ దగ్గర ఉండేది కాదు. సో ఇంటర్నెట్ ఒక లైబ్రరీలో ఉండేది, ఆ లైబ్రరీలో ఒక 1/2 అవర్ మాత్రమే ఒక పర్సన్కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇలా కొన్ని నెలల పాటు ఆ లైబ్రరీకి వెళ్ళి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఎన్ని స్కాలర్షిప్లు ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉంటే అన్నిటికీ స్కాలర్షిప్ అప్లై చేసేవాడు అనమాట. ఇలా చాలా స్కాలర్షిప్లు అప్లై చేశాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషను ఈయన స్కాలర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకుంది, దాదాపుగా $2,000. ఓకే, సో ఇమీడియట్గా ఫామ్ నింపాలి, ఎలా నింపాలో ఇతను తెలియదు. వాళ్ళ లెక్చరర్ దగ్గరకు వచ్చాడు, సో ఆ ఫామ్ నింపించాడు. ఇలా కొన్ని రోజులకి ఎక్కడెక్కడైతే అప్లై చేశాడో ఆ స్కాలర్షిప్ మొత్తం యాక్సెప్ట్ అయిపోయినాయి. సో అతను ఏదంటే చదువుకునేంత పెద్ద అమౌంట్ వచ్చేసింది. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఇలాంటి అవకాశం చాలామంది మిస్ అయిపోతారు కదా, మరి వీళ్ళందరికీ ఈ అవకాశాన్ని, ఈ స్కాలర్షిప్ను వాడుకోవడానికి ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు ఒక యాప్ తయారు చేశాడనమాట. దాని పేరు స్కూలీ. ఆ కంట్రీలో ఎవరెవరు స్కాలర్షిప్ ఇస్తారు, మీ స్టడీ ఏంటి, ఏ స్టడీకి తగ్గట్టు ఏ స్కాలర్షిప్ వస్తుంది, మొత్తం కూడా డీటెయిల్స్ అందులో వచ్చేసింది. సో మీరు ఎడ్యుకేషన్ ఎంటర్ చేస్తే చాలు, స్కాలర్షిప్ ఇచ్చేది ఎవరు. ఓకే, సో ఇవన్నీ ఈజీగా వస్తుంది కదా. ఈ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా చాలామందికి హెల్ప్ అయింది, అతనికి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. సో అతను పడ్డ కష్టం, అతను స్కాలర్షిప్ కోసం అతను చేసిన ప్రయత్నం, దాన్ని మొత్తం ఒక వెబ్సైట్లోకి, యాప్లోకి, ఒక ఆ డేటాని మొత్తం ఒక వెబ్సైట్లో, ఒక యాప్లో, దాన్ని ఒక వెబ్సైట్లో, ఒక వెబ్సైట్ని, ఒక యాప్ని డెవలప్ చేయడానికి వాడుకున్నప్పుడు దానివల్ల చాలామందికి యూజ్ అయింది. ఆ యాప్ ఎక్కువగా, ఆ వెబ్సైట్ ఎక్కువగా వాడడం వల్ల అతనికి ఇన్కమ్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో ఇది కూడా డిసడ్వాంటేజ్, మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ రావడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటారు ఆథర్. సో ఆథర్ జాన్ ఏం చెప్తాడంటే, మనకి పేదరికం అనేది 2 రకాలుగా ఉంటుంది, ఒకటి డబ్బు లేకపోవడం, రెండోది మైండ్ పేదరికం ఉండడం అంటారు. ఎగ్జాంపుల్కి ఈ మైండ్ అనేది పేదరికం ఉండడం అనేది యాక్చువల్గా డబ్బు ఉన్న వాళ్ళలో ఉంటుంది, మిడిల్ క్లాస్లో కూడా ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ పనిని ఎగదొబ్బడానికి, వాళ్ళ పనిని తప్పించుకోవడానికి బహానా అంటే కథలు చెప్తూ ఉంటారు, నేను దానివల్ల సక్సెస్ అవ్వలేదు, నేను దీనివల్ల సక్సెస్ అవ్వలేదు. ఎగ్జాంపుల్కి మా వాళ్ళు కాలేజీలో అంత ఫీజు కట్టి ఉంటే నేను అక్కడ ఉండేవాడిని, జాబ్లో నాకు ఇంత డబ్బులు పెట్టుంటే ఇక్కడ ఉండేవాడిని, ఇలా అన్ని కథలు చెప్తూ ఉంటారు. ఇది మైండ్ పరంగా ఓకే, చాలా పేదరికంలో ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారన్నమాట. ధనవంతులు ఉంటారు, ధనవంతులకి ఇప్పుడు ఒక బొమ్మ కొనాలంటే ఇమీడియట్గా కొనగలుగుతారు, కారు కొనాలంటే
ఇమీడియట్గా కొనగలుగుతారు. అంటే వాళ్ళకి ప్రతిదీ అడ్వాంటేజే. అందువల్ల ఏదంటే అది చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఓకే. కానీ కొన్ని కొన్ని విజయాలు వాళ్ళు సాధించలేరు, ఎందుకంటే ప్రతీదీ కూడా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా కష్టపడాలనే తాపత్రయం పెద్దగా ఉండదు. ఎవరైతే ఒక పేదవాడికి ఎన్నోసార్లు ట్రై చేస్తే కానీ అది దొరకదు, వాళ్ళ కోరిక బలంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి అలా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో చాలా బుక్స్లో నేను చదివాను, చిన్నప్పుడు ఒక బర్డ్ ఎగురుతున్న దాన్ని చూసి, ఒక పక్షి ఎగురుతున్న దాన్ని చూసి దానిలానే నేను కూడా ఏదన్నా తయారు చేయాలి, కనిపెట్టాలని అనుకున్నాడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం ఎదిగారు. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే పేదోళ్ళమా, కలర్ బ్లాక్ ఉన్నామా, వైట్ ఉన్నామా, మన దగ్గర డబ్బు ఉందా లేదా ఇవేమీ అక్కర్లేదు. మన మైండ్ రిచ్గా ఉండాలి, మన మైండ్ గొప్పగా ఉండాలి, మన ఆలోచనలు, మన డిజైర్స్, మన కోరికల మీద గట్టిగా మన గ్రిప్ ఉంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అంటారు ఆథర్. నాకు మేము అప్పుల్లో ఉన్నాము, పేదరికంలో ఉన్నాము, సో ఇంత అప్పు అయిపోయింది, డబ్బు సంపాదించలేకపోతున్నాము అని చాలామంది కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ మ్యాక్సిమం నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్నే రిఫర్ చేస్తాను, ఎందుకంటే పెట్టుబడి పెద్దగా ఉండదు. ఓకే, ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు, ఇంట్లో కూర్చొని బయటికి వెళ్లకుండా చేయొచ్చు. ఫ్రెండ్స్, మీ పిల్లల్ని సంవత్సరంలో ఒక్కసారి ఏదన్నా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి చేతిలో 1000 రూపాయలే ఉన్నాయి, 2000ే ఉన్నాయి, పిల్లలు ఏం ఆర్డర్ ఇస్తారో, ఓకే, ఏం తింటారో, ఇప్పుడు ఈ బిల్లు సరిపోతుందా లేదా, ఇంకేం చేయాలి అని కంగారు పడకుండా కడుపు నిండా తినిపించగలుగుతున్నారా, వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చగలుగుతున్నారా, లేదంటే ఏం అడిగినా సరే ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ చూద్దాం, మంత్తో అవ్వదులే అని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఏమీ కొనించలేకపోతున్నారా, సరైన ఫుడ్ కూడా సరిగ్గా పెట్టుకోలేకపోతున్నారా, అలాంటప్పుడు మీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్సే బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, చిన్న హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల మీరు ఈ బిజినెస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ హ్యాబిట్ చేంజ్ చేయించడం వల్ల ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. ఆపర్చునిటీస్ అనేవి అందరికీ రావు, వచ్చిన ఆపర్చునిటీని ఇంకా అనాలిసిస్ చేస్తూ వెయిట్ చేస్తూ కూర్చున్నారంటే ఈ అవకాశాలన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఈ ఆపర్చునిటీ ద్వారా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నేను అవకాశం కల్పిస్తున్నాను. ఓకే, ఇది వెయిట్ చేస్తూ ఉంటే ఈ అవకాశం మిస్ అయిపోతూ ఉంటారు. మా వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అవ్వండి, ఈ అవకాశాన్ని వాడుకోండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి నేను రెడీగా ఉన్నాను, దాన్ని ఫైట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో డిసైడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మమ్మల్ని మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.